हाय हेलो फ्रेंड्स, हेलो हाय, वेलकम टू फोटो सब गुरु चैनल। फ्रेंड्स मी अंदर कोसम ఒక మంచి టాపిక్ ని ఈ రోజు తీసుకువచ్చాను। చాలా మంది ఆల్బమ్ డిజైనర్స్ మన ఛానల్ లో ఉన్నారు, వాళ్ళందరికీ యూజ్ అయ్యేటటువంటి ట్యూటోరియల్ ఇది। ఈ రోజు క్లాస్ లో ఏంటంటే ఒక కలర్ఫుల్ క్రియేషన్ ఎలా చేస్తారు అనేది చూద్దాం। అసలుకు వెళ్ళేదానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కండి, సరేనా? చలో రండి, ఇంకా నేను ఇదిగోండి ఫోటోషాప్ని ఓపెన్ చేసుకుంటున్నాను। ఫోటోషాప్ని క్లిక్ చేశాను, ఇది ఫోటోషాప్ సీసీ 2014 వెర్షన్ అండి। ఆల్రెడీ ఫోటోషాప్ సీసీ 2021 వెర్షన్ ఇన్స్టాల్ అయ్యింది, అలానే 7.0 కూడా ఉంది। ఎట్ ఏ టైం ఈ మూడు సాఫ్ట్వేర్స్ వర్క్ అవుతాయా, మూడు ఫోటోషాప్ని ఓపెన్ చేయగలమా అంటే ఓపెన్ చేయలేం, ఎట్ ఏ టైం ఒకే సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయగలుగుతాం, సరేనా? ఇదిగోండి మీకోసం ఒక రెండు ఫొటోస్ని తీసుకుంటూ ఉన్నాను, చూడండి। నేను ఫోటోషాప్ ఓపెన్ అయింది, డైరెక్ట్ ఆ ఫొటోస్ని ఇందులో డ్రాగ్ చేశాను। చూడండి ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఫేస్లో కూడా ఒక గ్లో ఉంది, చాలా బాగుంది। ఈ ఫోటోని ప్లస్ ఈ ఫోటోని రెండు ఫొటోస్ని వాడి మనం ఒక క్రియేషన్ చేద్దాం, అది ఎలా చేద్దాం అనేది చూద్దాం। ఐ థింక్ నేను 12:18 చేద్దాం అనుకుంటున్నాను। కంట్రోల్ ఎన్ని క్లిక్ చేశాను, న్యూ ఫైల్ని తీసుకుంటున్నాను, కంట్రోల్ ఎన్ ఫోటోని పెట్టుకున్నాను కదా, విడ్త్ అనేది 18, హైట్ అనేది 12, రిజల్యూషన్ 300 సరిపోతుంది, మోడ్ అనేది ఆర్జీబీ మోడ్, కలర్ ప్రొఫైల్ ఎస్ఆర్జీబీ, డన్, ఇదైతే ఓకే అయింది। ప్లస్ ఇంకా ఏం చేద్దామంటే చూడండి, ఫోటో బాగుంది బట్ ఏంటంటే కంట్రోల్ జే, షిఫ్ట్ కంట్రోల్ ఎల్, షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎల్, కంట్రోల్ ఆల్ట్ ఎల్, ఆటోని క్లిక్ చేద్దాం, జస్ట్ దీన్ని హైలైట్స్ అంటారు, దీన్ని షాడోస్ అంటారు, దీన్ని మిడ్ కలర్స్ అంటారు, ఓకే। ఇందులో మనకి మోడ్స్ అనేవి యూజ్ అవుతాయా, చాలా యూజ్ అవుతాయి। ప్లస్ నేను ఈ క్రియేషన్ అనేది సేమ్ ఇదే బ్యాక్గ్రౌండ్ వాడుతూ చేస్తాను, చూడండి, కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ డి, కంట్రోల్ డి అంటే డి సెలెక్ట్ అనమాట, కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేశాను పక్కదానికి వెళ్ళింది, కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేశాను పక్కదానికి వెళ్ళింది, కంట్రోల్ వి క్లిక్ చేశాను ఇక్కడ పేస్ట్ అయింది, కంట్రోల్ టీ షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేశాను, ఎస్ 12:18 చాలా సింపుల్గా చేస్తున్నాను, చూడండి। ట్వెల్వ్ ఎయిటీన్లో ఇది వచ్చేసింది, ప్లస్ ఏంటంటే మళ్ళీ దీన్ని కంట్రోల్ చే డూప్లికేట్ చేసుకున్నాను, పైదాన్ని మినిమైజ్ చేసి అదే హైడ్ చేశాను, సెకండ్ దాన్ని ఇంకొంచెం పెద్దగా చేస్తున్నాను, కంట్రోల్ టీ పెట్టి పెద్దగా చేశాను, సరేనా? మూవ్ టూల్ పెట్టి ఇలా దీన్ని ఇలా డ్రాగ్ చేసేస్తున్నాను ఇంకొంచెం పెద్దగా, ఓకే డన్, ఇలా పెట్టుకున్నాను, పైదాన్ని ఓపెన్ చేసుకున్నాను, ఈ ఫోటోని ఇలా। ఇప్పుడు ఏంటంటే దీనికి లేయర్ మాస్క్ అనేది ఇస్తున్నాను, ఆల్ట్ బటన్ పట్టుకొని దీన్ని క్లిక్ చేస్తే మాస్క్ అనేది అప్లై అయింది, బ్రష్ టూల్ని తీసుకున్నాను, ఐ థింక్ బ్రష్ టూల్లో కూడా ఏంటంటే సాఫ్ట్ ఎడ్జ్ బ్రష్ తీసుకున్నాను, ఇలా నేను ఇక్కడ బ్లాక్ పెట్టడం వల్ల హైడ్ అయిపోయింది, ఇందులో వైట్ కలర్ ఇదిగోండి, వైట్ అనేది ఇందులో పెట్టడం వల్ల ఇక్కడ ఏంటంటే ఇది రివీల్ అవుతుంది,
ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ని ఒకే బ్యాక్గ్రౌండ్ని ఇలా పెట్టుకోవాలి అనుకుంటే ఇది ఒక చాలా చిన్న టెక్నిక్ అండి. ఇది జస్ట్ చూసుకోండి మీకు ఇలా వీటి మీద యాజిటీజ్ ఎలా ఉంది అలానే కావాలంటే అలా పెట్టేసుకోండి. బట్ కొంచెం గ్రీనిస్ అనేది దీని పైన ఉంటేనే బాగుంది. ఐ థింక్ నేను ఇలా విడిచిపెడుతున్నాను. ఓకే, నాకు ఇది ఓకే అనిపించింది. జస్ట్ నేను వీటిని మెర్జ్ చేస్తున్నాను. ప్లస్ నాకు ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఉంది, ఈ ఇమేజ్ని నేను కట్ చేసుకుంటాను. చూడండి ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి. కంట్రోల్ జే, షిఫ్ట్ కంట్రోల్ ఎల్. షిఫ్ట్ కంట్రోల్ ఎల్ అనేది ఇక్కడ లైటింగ్ అనేది చాలా చాలా లైటింగ్ని ఎక్స్పోజ్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే షిఫ్ట్ కంట్రోల్ ఎఫ్ని క్లిక్ చేసి ఐ థింక్ ఒక 33, మళ్ళీ షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎల్, సారీ షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎల్ కంట్రోల్ ఎల్, జస్ట్ హైలైట్స్ని షాడోస్ని జస్ట్ అలానే మిడ్ కలర్స్ని కూడా పెంచేద్దాం. నేను ఈ ఇమేజ్ని కట్ చేసుకుంటాను సరేనా. ఐ థింక్ పెన్ టూల్ని తీసుకున్నాను. పెన్ టూల్ని తీసుకున్నాను, పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటూ ఉన్నాను. ఈ ఇమేజ్లో ఫ్రీ హెయిర్ దొరుకుతుందా అంటే ఉంది, ఫ్రీ హెయిర్ అనేది ఉంది. ట్రై చేద్దాం, ఫ్రీ హెయిర్ దొరికేంత వరకు కట్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి ఫ్రీ హెయిర్ అనేది ఉంది. ప్లస్ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. ప్లస్ ఏంటంటే ఇక్కడ నేను ఇలా కట్ చేయడానికి రీజన్ ఇక్కడ ఫ్రీ హెయిర్ ఉంది, ఇక్కడ గ్యాప్ అనేది ఉంది. చూడండి ఫోటోని కట్ చేసేటప్పుడు వీలైనంత ఎక్కువగా జూమ్ చేసుకుని కట్ చేయండి, అప్పుడు చిన్న చిన్న డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. కంట్రోల్ ఎంటర్, షిఫ్ట్ F6 ఫెదర్ 1.5, కంట్రోల్ జే. దీన్ని హైడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఈ లోపల కూడా కొంత బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది, దాన్ని కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది వాటిని మర్చిపోతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవుట్పుట్ అనేది రాదు. వీలైనంత వరకు కట్ చేసేటప్పుడు మనకు అవసరం లేని ప్రతిదాన్ని కట్ చేయాల్సి ఉంటుంది, చూసుకోవాల్సి అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కంట్రోల్ ఎంటర్, షిఫ్ట్ F6 ఫెదర్ 1.5, డిలీట్, కంట్రోల్ డి. ఈ ఇమేజ్లో నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేశాను ఒక్కసారి. ఇది ఒరిజినల్ ఇమేజ్ కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ని ఇలా చూడండి, ఎల్ టూల్ని తీసుకున్నాను, జస్ట్ ఇలా పెట్టేసుకున్నాను. ఎల్ టూల్ని వీలైనంత ఎక్కువగా ఫ్రీ హెయిర్ కటింగ్కి వాడతాం సరేనా. కంట్రోల్ జే, షిఫ్ట్ కంట్రోల్ యు, షిఫ్ట్ ఆల్ట్ ఎం, షిఫ్ట్ ఆల్ట్ ఎం క్లిక్ చేస్తే ఇది మల్టిప్లై మోడ్కి వెళ్తుంది. ఐ థింక్ ఏదైనా ఇది ఉంది కదా, దీనిలో ఏదైనా కలర్ పెట్టండి. ఐ థింక్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ మల్టిప్లై మోడ్లో ఉంది. ఇప్పుడు కంట్రోల్ ఎల్ చెప్పి ఆటో అనేదాన్ని పెట్టి జస్ట్ ఇలా క్లిక్ చేయండి. ఫ్రీ హెయిర్ అనేది వచ్చింది, బట్ అంత పర్ఫెక్ట్గా ఒకసారి కంట్రోల్ ఎల్ చెప్దాం. కంట్రోల్ ఎల్ చెప్పి దీన్ని పెట్టి ఇలా క్లిక్ చేద్దాం. నో, దీన్ని పెట్టి ఇలా క్లిక్ చేస్తే
కంట్రోల్ ఎలా చెప్పాను, జస్ట్ దీన్ని ఇలా క్లిక్ చేశాను, అంతకంటే ముందు దీన్ని డార్క్ చేస్తున్నాను, ఇలా పెట్టి ఇలా ఫ్రీ హెయిర్ అనేది కట్ అవుతుంది. బట్ ఫుల్ ప్లెజర్డ్గా ఫ్రీ హెయిర్ మొత్తాన్ని మనం రిమూవ్ చేయలేకపోతున్నాము. బట్ ఓకే, దొరికినంత వరకు అయితే వీటిని ఉంచుదాం, సరేనా? అందుకే మీరు కంపల్సరీ ఫ్రీ హెయిర్ అనేదాన్ని మీరు సపరేట్గా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ ఫ్రీ హెయిర్ ఆల్రెడీ. నేను మీకు ఇంతకు ముందు ఒక శివ డిజిటల్ పెయింటింగ్ వీడియోలో నేను ఫ్రీ హెయిర్ అనేది ప్రొవైడ్ చేశాను. బట్ మీలో ఎవరైనా అది డౌన్లోడ్ చేసుకోకపోయింటుంటే తప్పకుండా దాన్ని డౌన్లోడ్ చేసేసుకోండి, సరేనా? చూడండి, ఈ రెండు లేయర్స్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. వీలైతే ఇలా లింక్ చేసినా చేయకుండా ఓకే, నేను లింక్ చేస్తూ ఉన్నాను. లింక్ చేయటం వల్ల ఏంటంటే సేమ్ ఒకే టైంలో మూవ్ అవుతాయి, సరేనా? దీన్ని ఇలా పెట్టేసుకున్నాను, ఇలా పెట్టాను. ఐ థింక్ కంట్రోల్ టీ, చెస్ట్ ఇలా పెంచుతున్నాను. ఇంకొంచెం ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నాను. ఓకే, డన్, బాగుంది. ఇప్పుడు ఎట్ ఏ టైం రెండింటిని నేను మాస్క్ ఇవ్వాలంటే ఈ రెండింటిని పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఇలా క్లిక్ చేయండి, అది గ్రూప్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయడం వల్ల ఆ గ్రూప్ అనేది హైడ్ అవుతుంది, సరేనా? బ్రష్ టూల్ని తీసుకోండి, జస్ట్ చాలా చిన్న టెక్నిక్ అన్నమాట. జస్ట్ ఇలా దీన్ని ఇలా పెట్టేశాను. ప్లస్ బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఇక్కడ చూస్తే చేయి పైకి వచ్చేసింది, కాబట్టి ఏం చేద్దామంటే బ్రష్ టూల్ని ఓపెన్ క్లోజ్డ్ బ్రాకెట్స్ ద్వారా పెంచుకుంటూ తగ్గించుకుంటూ నా వరకు అయితే ఇది ఓకే అనిపిస్తుంది. బట్ ఇంకొంచెం చేయాలంటే చేయొచ్చు, బట్ ఇప్పుడు ఇంకా చాలా ఉంది, చేద్దాం. బట్ ఈ ఇమేజ్లో ఎడ్జెస్ అనేవి షార్ప్గా వచ్చాయి కదా, కాబట్టి ఇదిగోండి గ్రూప్ని ఓపెన్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే గ్రూప్లో ఉన్న రెండు కనిపిస్తున్నాయి. కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేశాను, షిఫ్ట్ కంట్రోల్ ఐ, షిఫ్ట్ F6 ఫెదర్ 1.5 టూ టైమ్స్ డిలీట్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా కొంత ఎడ్జెస్ అనేవి డిలీట్ అయినాయి. అలానే నా దగ్గర ఉన్నటువంటి హెయిర్ని నేను తీసుకుంటున్నాను. ఐ థింక్ ఇది నా బెస్ట్ హెయిర్ PhD అన్నమాట. నేను బాగా యూజ్ చేసుకునే PhD ఇది. ఇది మీ అందరికీ యూజ్ అవుతుంది. దీన్ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేశాను, కంపల్సరీ డౌన్లోడ్ చేసేసుకోండి, సరేనా? శివ డిజిటల్ పెయింటింగ్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఫ్రీ హెయిర్ అనేది ఉంటుంది. దీన్ని ఇలా కింద పెట్టుకున్నాను. ప్లస్ చూడండి, ఇక్కడ ఇది అది సెట్ అయింది, అలానే ఇది ఇక్కడ కూడా చూడండి, ఇది బాగా సెట్ అయిపోయింది. ఫ్రీ హెయిర్ అనేది సెట్ అయింది. అలానే ఇంకేంటంటే ఇందులో కొంత హెయిర్ అనేది ఇది కూడా యాడ్ చేద్దాం.
ఈ షేర్ చూడండి ఇలా ఉంది. ఐ థింక్ మీకు చూపిస్తాను. షిఫ్ట్ కంట్రోల్ క్లోజర్ బ్రాకెట్ క్లిక్ చేసిన వెంటనే అది పైకి వచ్చింది. ఇలా ఉన్న దీన్ని ఇక్కడ పెడదామండి. ఫ్రీ హెయిర్ అనేది ఇక్కడ. ఇప్పుడు నాకు ఇదంతా అవసరం లేదు, దీన్ని డిలీట్ చేసుకుంటున్నాను. వన్ సెకండ్, కంట్రోల్ డి, డిలీట్, కంట్రోల్ డి. దీన్ని ఇలా కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేయటం వల్ల దాని కిందకి వెళ్ళిపోయింది. ఐ థింక్ ఇక్కడ ఫ్రీ హెయిర్ అనేది యాడ్ అయిపోయింది. కంట్రోల్ ఎల్ చెప్పి వీలైతే కొంచెం లెవెల్స్ని ఇదిగోండి తగ్గించాను. నాకు ఇమేజ్ అయితే ఓకే డన్, ఇది ఒక ఎఫెక్ట్లా ఉంది, ఇది ఓకే డన్ సరిపోయింది. ప్లస్ బ్రష్ టూల్ ఓకే సరిపోయింది. బట్ ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటిది, స్కిన్ వర్క్ అనేది చేయాలి. నేను షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ క్లిక్ చేస్తున్నాను, సపరేట్గా మెర్జ్ అయింది. కంట్రోల్ జే చెప్పాను, డూప్లికేట్ మోడ్ అనేది స్క్రీన్ మోడ్. సాఫ్ట్ లైట్ పెడుతున్నాను. ఐ థింక్ సాఫ్ట్ లైట్ అనేది వాడతామా, వాడతాం. ఐ థింక్ నేను ఒక 10% డన్. నిజంగా దానివల్ల యూజ్ ఉందా, ఉంది. షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ మెర్జ్ చేశాను, మోడ్ అనేది స్క్రీన్ మోడ్. ఎస్, ఆల్ట్ బటన్ పట్టుకొని క్లిక్ చేసేసాను. బ్రష్ టూల్ని తీసుకున్నాను, జస్ట్ నాకు ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో దాని మీద నేను ఇలా పెడుతున్నాను. ఐ థింక్ ఒపాసిటీ వీలైతే కొద్దిగా తగ్గిద్దాం. బ్రష్ అనేది కొంచెం స్మూత్గా ఉన్న బ్రష్ తీసుకుందాం. ఫోటో ఎడిటింగ్లో మోడ్స్ అనేవి అంతగా ఉపయోగపడతాయా అంటే ఉపయోగపడతాయండి. ఇమేజ్లో నాయిస్ అనేది ఉందా, ఉంది. చూడండి, వీలైతే ఎక్స్ని కూడా వాడండి. సరే, ఒపాసిటీ చూడండి తగ్గించడం వల్ల ఇలా, పెంచడం వల్ల ఇలా, లైటింగ్ అనేది పెరుగుతుంది. బికాజ్ మోడ్ అనేది స్క్రీన్ మోడ్ కాబట్టి దీన్ని మళ్ళీ మెర్జ్ చేస్తున్నాను. ఆల్ట్ ఐఏఎస్ చెప్తున్నాను. రెడ్స్ ప్లేస్లో బ్లాక్స్ని పెడుతున్నాను. బ్లాక్స్ని ఒక ఐ థింక్ 11 ఎక్కువైంది. ఐ థింక్ 6% సరిపోయింది. ఇప్పుడు సింపుల్గా స్కిన్ వర్క్ చేయాలంటే ఆల్ట్ టీ చూడండి, ఇక్కడ స్కిన్ ఫైనర్ అనేది ఉంది. సింపుల్గా స్కిన్ వర్క్ మీకు సింపుల్గా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఐ థింక్ చూడండి, ఓన్లీ స్కిన్ మాత్రమే సెలెక్ట్ అయింది. కొంత ఏరియా అనేది తీసుకోలేదు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కొంత స్కిన్ అనేది తీసుకోలేదు. కారణం ఏంటో మనం చెక్ చేద్దాం. మళ్ళీ చూడండి, ఫిల్టర్లో, టూల్ బాక్స్లో, స్కిన్ ఫైనర్లోకి వెళ్తున్నాం. జస్ట్ అమౌంట్ అనేది పెంచుతున్నాం. ఇక్కడ షాడోస్ బ్రైట్నెస్ అనేది వీలైతే 1% పెంచుతున్నాను, ఒక 9% పెంచాను. కాంట్రాస్ట్ షాడోస్ అనేది జస్ట్ హైలైట్స్ ఓకే, వీలైతే హైలైట్స్ని కొంచెం తగ్గించేద్దాం. రఫ్గా అయితే స్కిన్ వర్క్ ఇదండి. ఇంకొంచెం హైలైట్గా చేయాలంటే మనం నాయిస్ వేర్ పోర్ట్రేచర్ అనేది వాడితే బాగుంటుంది. ఇది అయిపోలేదు, ఇంకా చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఓకే, బట్ దీనికి తేడా చూడండి.
మీరు స్కిన్ ఫైనర్కి దీనికి తేడా అనేది చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. స్కిన్ ఫైనర్ అప్లై అయింది, స్కిన్ అనేది ఓకే, బట్ పర్ఫెక్ట్గా అయితే అయిందా? ఐ థింక్ నాకు నాయిస్గా అనిపిస్తుంది, నాయిస్ అనేది ఉన్నట్లు అనిపిస్తుంది, బట్ నాకు ఈ నాయిస్ అనేది ఉండదు. కాబట్టి నేను అప్లై చేసిన స్కిన్ ఫైనర్ది డిలీట్ చేస్తున్నాను. ఇంతకు ముందులాగే షిఫ్ట్ కంట్రోల్ ఆల్టీ చెప్పేస్తున్నాను, మెర్జ్ చేశాను. ఓన్లీ స్కిన్ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాను, క్యూ బటన్ క్లిక్ చేశాను, బ్రష్ టూల్ని తీసుకున్నాను, స్కిన్ ఏరియా మొత్తాన్ని ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా స్కిన్ ఏరియాలో మీకు రెడ్ కావాలంటే కంపల్సరీ ఫోర్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్ ఉండాలి, గమనించుకోండి, సరేనా? ఓన్లీ స్కిన్ ఏరియాపై అప్లై చేస్తున్నాను. స్కిన్ ఏరియాపై అప్లై అయింది రెడ్ అనేది. క్యూని క్లిక్ చేశాను, షిఫ్ట్ కంట్రోల్ ఐ, షిఫ్ట్ F6 ఫెదర్, ఐ థింక్ 66 పెడుతున్నాను. ఆల్ట్ TIN, నాయిస్ వేర్ అప్లై చేస్తున్నాను. నాయిస్ వేర్లో కూడా స్ట్రాంగర్ నాయిస్ అనేది ఉంది, ఓకే డన్. నెక్స్ట్ ఆల్ట్ TIP క్లిక్ చేస్తున్నాను. స్మూత్నింగ్ కూడా హై ఉంది, స్మూతింగ్ అనేది ఓకే డన్. ఓకే, నాకు చూడండి స్కిన్ అనేది ఎంత స్మూత్ అయింది. అలానే ఇప్పుడు ఏం చేస్తా అంటే ఆల్ట్ IAM చెప్తాను. లూమినెన్స్ అనేది 110, కలర్ ఇంటెన్సిటీ 120, కలర్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. ఇప్పుడు వీలైతే ఆల్ట్ IAS చెప్పి జస్ట్ రెడ్స్ ప్లేస్లో బ్లాక్స్ని పెట్టి జస్ట్ 1%, ఒక 4% పెట్టాను. బ్లాక్ పెంచటం వల్ల ఏమవుతుంది, కలర్ అనేది ఓన్లీ స్కిన్ ఏరియా అనేది సరిపోయింది. ప్లస్ ఇంకేమైనా చెయ్యాలా అంటే చూడండి, ఇక్కడ డాడ్జ్ టూల్ అనేది ఉంది, డాడ్జ్ టూల్ తీసుకోండి. ఎక్స్పోజర్ అనేది 50, ఓకే 50 ఉండనివ్వండి. జస్ట్ ఎక్కడైనా చూడండి, ఇక్కడ టీత్స్ అనేవి ఉన్నాయి, మీకు హైలైట్ కావాలనుకోండి, జస్ట్ ఇలా డాడ్జ్ టూల్ వాడి ఇలా చేశారనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ వైట్గా మారిపోయాయి. లేదు ఇక్కడ చూడండి, ఇక్కడ హైలైట్స్ పెంచాలి, ఇక్కడ కూడా హైలైట్స్ని పెంచాలి, లేదు వీటి మీద కూడా కొంత హైలైట్స్ ఉన్నాయి, వాటిని పెంచాలంటే చూడండి డాడ్జ్ టూల్ కలర్స్ అనేది పెంచింది అది. అలానే చూడండి ఇలా వీ ఇక్కడ నోస్ రింగ్ అనేది ఉంది, వీటి మీద కూడా కలర్స్ అనేది ఇంక్రీజ్ కావాలంటే ఇలా పెంచండి, ప్రాబ్లం అనేది లేదు, సరేనా? ఇలా అని ఇక్కడ కూడా యాజ్ యువర్ కంఫర్ట్. ఫోటో వర్క్ అనేది ఎప్పుడు అయిపోయింది అనేది లేదు, మీరు ఎంత చేయగలిగితే అంత తట్టుకునే ఫొటోస్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం చేయటానికి ట్రై చేయండి, సరేనా? ఇప్పుడు వీలైతే కంట్రోల్ ఎలా చెప్తున్నాను, జస్ట్ హైలైట్స్ని కొంచెం పెంచుతున్నాను, జస్ట్ మిడ్ లెవెల్స్ని పెంచుతున్నాను, షాడోస్ని యాజ్ ఇట్ ఈజ్ 2% పెట్టుకున్నాను. నాకు ఇదిగోండి స్కిన్ టెక్స్చర్ ఇలా ఉంది, నాకు ఈ స్కిన్ టెక్స్చర్ కూడా అవసరం లేదు అని అనుకున్నాను అనుకోండి, ఏమీ లేదు, షిఫ్ట్ కంట్రోల్ ఆల్టెన్ క్లిక్ చేస్తాను, బ్రష్ స్మజ్ టూల్ తీసుకుంటాను, శాంపిల్ ఆల్ లేయర్ స్టిక్ పెట్టుకుంటాను, ఐ థింక్ సాఫ్ట్ స్కిన్ బ్రష్ అనేది తీసుకుంటాను, స్ట్రెంగ్త్ అనేది ఐ థింక్ 30 or 40 or 50 అలా పెట్టేసుకొని జస్ట్ ఏముందండి ఇలా స్మజ్ చేసేస్తాను. థర్టీ అనేది తక్కువైపోయింది. సమ్ కొంతమందికి టెక్స్చర్ అనేది కావాలి, సమ్ పీపుల్స్కి టెక్స్చర్ అనేది ఉండొద్దు, బట్ మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు తెలియదు కదా, కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. టెక్స్చర్ని ఇలా అయినా తీయొచ్చు, లేదంటే చూడండి కంట్రోల్ J చెప్పేసి ఫిల్టర్కి వెళ్ళి బ్లర్ ఇచ్చేసి, గాజియన్ బ్లర్ ఇచ్చేసి జస్ట్ చూడండి. స్కిన్ వర్క్లు ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్, దీనికి ఆల్ట్ బటన్ పట్టుకొని ఇలా మాస్క్ ఇచ్చేసి జస్ట్ బ్రష్ టూల్ని తీసుకొని ఇలా మీరు చేయొచ్చు కదా, స్కిన్ అనేది స్మూత్గా మారిపోతుంది. బట్ మీకు
టెక్స్చర్ కావాలంటే ఉంచేసుకోండి, లేదు టెక్స్చర్ ఐ డోంట్ నీడ్ అనుకోండి, ఇలా మీరు చేయండి. వేస్ట్ తెలుసుకోండి, అసలు ఎలా చేయొచ్చు అనేది మీరు తెలుసుకున్నారనుకోండి, ఇప్పుడు మీరు ఎలా అయినా చేయగలుగుతారు, సరేనా? జస్ట్ వీలైతే ఒపాసిటీ అనేది తగ్గించుకుంటారు. ఐ థింక్ ఇందులో టెక్స్చర్ అనేది పోయింది, సరేనా? ఇన్ని లేయర్స్ అవసరమా? కంట్రోల్ ఈ చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఇగోండి ఈ ఐబ్రోస్ అనేవి ఉన్నాయి, వీటిని డార్క్ చేయాలంటే కొంతమంది బర్న్ టూల్ వాడి ఇలా చేస్తారు. బర్న్ టూల్ పెట్టి ఇలా చేయొచ్చు, బట్ అది కరెక్టా అంటే ఐ థింక్ నేను కాదు అని అంటాను. నేనైతే ఒక న్యూ లేయర్ని తీసుకుంటాను, బ్రష్ టూల్ని తీసుకుంటాను, డీని క్లిక్ చేస్తాను, జస్ట్ ఇలా బ్రష్ టూల్తో బ్లాక్ కలర్ అనేది దీని మీద ఇలా అప్లై చేసి మూడ్ అనేది సాఫ్ట్ లైట్గా పెడతాను. బట్ ఏమైనా తేడా అనిపించిందా అంటే, బట్ నాకు బర్న్ అనేది మ్యాక్సిమం నేను కరెక్ట్గా చేయగలుగుతాను, లేదంటే చేయలేను, బట్ నేనైతే ఇలానే చేయగలుగుతున్నా అండి. ఇది ఒరిజినల్, ఇది కొంచెం వర్క్ చేశాక అలానే వీటి మీద కూడా నేను ఇలా కలర్ అనేది అప్లై చేస్తాను. జస్ట్ చూడండి, ఐ థింక్ నిజంగా నాకు ఈ లిప్ కలర్ నచ్చలేదు, నేను లిప్ కలర్ని మార్చాలి అంటే న్యూ లేయర్ని తీసుకుంటాను. ఐ థింక్ కలర్ అనేది ఐ థింక్ పింక్ కలర్ ఆర్ రెడ్ ఇలా పెడతాను. ఓన్లీ లిప్ పైన మాత్రం ఈ కలర్ అనేది అప్లై చేస్తాను. ఇవన్నీ చిన్న చిన్న సీక్రెట్స్, కంపల్సరీ మీరు వీటిని తెలుసుకోవాలి. మూడ్ అనేది సాఫ్ట్ లైట్ ఆర్ ఓవర్లే, యాజ్ యువర్ కంఫర్ట్. ఐ థింక్ ఇందులో సాఫ్ట్ లైట్ అనేది బాగుంది, లేదంటే మల్టిప్లై అనేది ఈ ఇమేజ్కి సెట్ కాలేదు. వీలైతే కంట్రోల్ యూ చెప్తాను, జస్ట్ ఇలా కలర్స్ని మార్చుతాను. ఐ థింక్ రెడ్ కలర్ అనేది సూట్ అయింది, బట్ చాలా ఓవర్గా ఉంది కాబట్టి నేను ఒపాసిటీ అనేది తగ్గించుకుంటాను. కంట్రోల్ ఈ చెప్పేస్తున్నాను, కంట్రోల్ జే ఒక్కసారి ఓవరాల్గా ఆల్ట్ టి ఐపి ఓవరాల్గా పోర్ట్రేచర్ అప్లై చేశాను. కంట్రోల్ జే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తూ ఉన్నానంటే, ఓవరాల్గా స్కిన్ వర్క్ అయింది, బ్యాక్గ్రౌండ్లో ఆ ఫోటో అనేది సెట్ అయిపోయింది. నేను మెర్జ్ చేసుకున్నాను, మెర్జ్ చేసిన ఇమేజ్ని డూప్లికేట్ చేసుకుంటూ వాటిని చిన్నగా చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్స్ ఇస్తూ ఉన్నాను. అంతేనా, స్ట్రోక్ ఇచ్చాను, బెవెల్ అండ్ ఎంబోజ్ ఇచ్చాను, డ్రాప్ షాడో ఇచ్చాను, ప్లస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాటిని కలర్స్ చేంజ్ చేసుకుంటూ ఒక చిన్న క్రియేషన్ అయితే చేసేసాను. ఇదే ఈరోజు క్లాస్. నిజంగా ఇది మీ అందరికీ ఉపయోగపడేటటువంటి క్లాస్. ఎన్నో టాపిక్స్ ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఇకపై వచ్చే వీడియోలో ఇంకొన్ని తెలియని టాపిక్స్తో తెలుసుకుంటూ మనం మళ్ళీ కొత్త క్లాస్ని చెప్పుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఆల్వేజ్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే. నేను మీ ఫోటోషాప్ గురు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్వేజ్ కీప్ స్మైలింగ్, టాటా.